can do for you. Please set up the steel plant in Australia. Thank you. Thank you, Mr. Peterson. That was an excellent presentation from Australia. Now let us welcome Mr. Harishchandra Prasad from India. Can I connect your laptop for our discussion, please? Laptop, please. దేశం ఎంత గొప్పదో మే ఎందుకు వచ్చి పెట్టుబడి పెట్టాలో విజువల్ గా మిగతా దేశాలు చూపించినట్టు మీరు చూపించకపోతే మేము ప్రాజెక్ట్ పెట్టాలా వద్దా అని మాకు ఎలా తెలుస్తుంది అలాగా జీరో లేనిదే మ్యాథమెటిక్స్ లేదు మ్యాథమెటిక్స్ లేనిదే మీరందరూ ఆధారపడ్డ ఈ ల్యాప్టాప్లు కంప్యూటర్లు లేవు ఆ జీరో కనిపెట్టింది మా ఆర్యభట్ట ఇలా మా దేశం గొప్పతనం గురించి చెప్పమంటారా ప్రాజెక్టు మా దేశంలో ఎందుకు పెట్టాలో చెప్పమంటారా సారీ ప్రాజెక్ట్ డీటెయిల్స్ చెప్పండి ఈ రిపోర్ట్స్ అందరికీ ఇవ్వండి ఓకే సార్ ఐరన్ ఓర్ ని ఎగుమతి చేయడంలో ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది మా ఇండియా సంవత్సరానికి 100 మిలియన్ టన్నులు ఎక్స్పోర్ట్ చేస్తున్నాము ఆ మెటీరియల్ ఈ ప్రాజెక్ట్ కి డైవర్ట్ చేస్తాం అంతేకాదు అవసరమైన స్కిల్డ్ మ్యాన్ పవర్ మిగతా దేశాల కంటే 1/4 కాస్ట్ లో అందజేస్తాం మా రాయలసీమలో 5000 ఎకరాల భూమిని ఈ ప్రాజెక్ట్ కి కేటాయిస్తాం ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ హరిచంద్ర ప్రసాద్ మీ రిపోర్ట్ లో పెద్ద తప్పు ఉంది ఏంటా తప్పు మీ కంట్రీలో దొరికి ఐరన్ ఓర్ ప్రైమరీ గ్రేడ్ కాదు సెకండ్ గ్రేడ్ ఐరన్ ఓర్ దాన్ని క్లీన్ చేసి ఐరన్ గా మార్చాలంటే అన్ని కంట్రీస్ కంటే ఎక్కువ కాస్ట్ అవుతుంది మాకు జియాలజీ తెలియదని మీరు ఆ రిపోర్ట్ చదువుతున్నారు లేక మమ్మల్ని మోసం చేసి ఈ ప్రాజెక్ట్ ఇండియా పట్టుకెళ్ళాలని ఆలోచిస్తున్నారో అర్థం కావటం లేదు స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనా మీరు సాధించింది ఏమీ లేదు కరప్షన్ రౌడీజం రాజకీయం నక్సలిజం తప్ప ఆఖరికి ఈ ప్రాజెక్ట్కి కేటాయించిన ప్లేస్ కూడా ఫ్యాక్షనిజంతో కూరుకుపోయిన రాయలసీమలు ఇన్ని ప్రాబ్లమ్స్ మధ్య అక్కడ ప్రాజెక్ట్ పెడితే నష్టాలే కానీ లాభాలు రావు ఆలోచించండి జెంటిల్మెన్ హోల్డ్ యువర్ టంగ్ నువ్వు ఏ దేశానికి సంబంధించిన వాడివి ఇంగ్లాండ్ క్రికెట్ ఎక్కడ పుట్టింది అది కూడా తెలియదా మీకు మా కంట్రీలోనే ఒక్కసారైనా వరల్డ్ కప్ గెలిచిందా ఏళ్ళు మీ బ్రిటిషర్స్ మా దేశాన్ని పరిపాలించారు అంతరిక్షంలోకి శాటిలైట్ మేము పంపించాం కానీ ఇప్పటి వరకు మీరు పంపించగలిగారా మేము ఏమీ సాధించలేదా ఇలా చెప్పుకుంటూ పోతే మీ జీవితం సరిపోదు వినడానికి మా దగ్గర కొంతమంది రాజకీయ నాయకులే అవినీతి పరులు తప్ప మా ప్రజలు కాదు అప్పు చేసి తీర్చలేకపోతే ఆత్మాభిమానం కోసం ప్రాణత్యాగం చేస్తాడే కానీ పక్కవాడిని దోచుకునే సంస్కృతి కాదు మాది రాయలసీమలో ఏరియాకు ఒక ఫ్యాక్షన్ ఇస్తుంటే వాడి కూడా తిరిగేవాడు ఇంటికి ఒకడు ఉన్నాడు ఈ ప్రాజెక్ట్ ఎక్కడ పెడితే ఫ్యాక్షనిజం కనుమరుగై 11 నియోజకవర్గాల్లో ఉన్న ప్రతి కుటుంబంలో నుంచి ఓ ఎంప్లాయీ బయటకు వస్తాడన్న మంచి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను కానీ మిమ్మల్ని మోసం చేయాలనే దుర్దేశం నాకు నా దేశానికి లేదు ఈ ఆన్సర్స్ కాదు సార్ మాకు కావాల్సింది సెకండ్ గ్రేడ్ ఐరన్ ఓర్ వాడితే నష్టాలు వస్తాయా లేదా దానికి ఆన్సర్ చేయండి మూడో పేజీలో తప్పు చూసి ఆగిపోయావే కానీ ఐదో పేజీలో కడితే ಯಾವ ಅಂಗಡಿಯಿಂದ ನಮ್ಮ ಅಂಗಡಿ ನಮ್ಮ ಅಮೆಜಾನ್ ನಿಂದ ಕೂಡಿಯಿಂದ ಕರ್ಚೀಫ್ ತನಕ ಹಾಲ್ ನಲ್ಲಿರೋ ಟಿವಿ ತನಕ ಜೀವನ ಬೇರೆ ಸ್ಟೈಲೇ ಎಲ್ಲೂ ಅಮೆಜಾನ್ ನಿಂದ ಏನೇನ್ ಸಿಗುತ್ತೆ 500 ರೂಪಾಯಿಗೆ ಪ್ರತಿ ಬಜೆಟ್ ಗೂ ಸಿಕ್ಕಾಪಟ್ಟೆ ಚಾಯ್ಸಸ್ ನೋಡಿ ಮತ್ತೆ ಮೊದಲನೇ ಆರ್ಡರ್ ಗಂತು ಡೆಲಿವರಿನು ಫ್ರೀ ಅರೆ ವಾ ಆನ್ಸರ್ ಉಂಟುಂದಿ ಚೂಡು మా కంట్రీలో సెకండ్ గ్రేడ్ ఐరన్ ఓర్ ఉన్న మాట నిజమే కానీ దాన్ని అతి తక్కువ ఖర్చుతో శుద్ధి చేసే డాలమైట్ అదే మీ జియాలజీ భాషలో కాల్షియం మెగ్నీషియం కార్బొనేట్ మా రాయలసీమలో పుష్కలంగా ఉంది ఐ యామ్ రైట్ జెంటిల్మెన్ థ్యాంక్ యూ ఎక్స్పెన్షన్ ఇస్ లైఫ్ కాంట్రాక్షన్ ఇస్ డెత్ అంత బాగుండాలనుకోవడంలోనే జీవితం ఉంది అంత నాకే కావాలనుకోవడంలో ఏమీ లేదు మరణం తప్ప
ప్రాజెక్ట్ లో నేను పెట్టుబడి పెడతాను.